అరే ఆకలేస్తున్నారా? ఆర్డర్ పెట్టాలా? ఏ ఆర్డర్ ఎందుకురా, డబ్బులు బొక్క. సరే నేను రైస్ పెడతా, నువ్వు వెళ్ళి కూరగాయలు తెచ్చాయి వండుకుందాం. ఇప్పుడు వండుకోవడం ఏంట్రా, టైం బొక్క. అయితే మరి ఏం చేద్దాం? బయట నుంచి కూరగాయలు తెస్తే వండుకోవాలి, అదే వండిన కూరలే తెస్తే. సరే అయితే వెళ్ళి తెచ్చాయి. ఇప్పుడెందుకు, ఓ గంట ఆగు. గంట ఎందుకు? నీకు లైఫ్ హ్యాక్ చెప్పనా? నువ్వు ఒక కర్రీ పాయింట్ టైంకి వెళ్ళావనుకో, నీకు ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తాడు, ఎందుకంటే మిగతాది కూడా సేల్ చేయాలి కాబట్టి. అదే టైంకి వెళ్ళావనుకో, ఎంత ఇవ్వాలి అంత ఇస్తాడు. అదే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళావా అనుకో, ఇవ్వాల్సిన దానికన్నా డబుల్ ఇస్తాడు, ఎందుకంటే మిగిలిపోతుంది కాబట్టి. పైగా ఇప్పుడు కాస్త రష్ కూడా ఎక్కువ ఉంటుంది. కర్రీ పాయింట్లో రష్? అంత క్రేజ్ ఉన్న కర్రీ పాయింట్ ఎక్కడ ఉందిరా? ఒకటి ఉంది. ఇదేం టైట్ లైట్ లేదా బ్రో? ఏం బ్రో ఇది టైట్ లైట్ లేదు? ఏం లేదు బ్రో, కొన్ని వీడియోస్ లో ఏడు బ్రో టైట్ లేసుకో అని అంటారు చూసా, అలా చెప్తే కానీ సార్ టైట్ లేనని మన ఎడిటర్ మారం చేస్తున్నాడు. ఎడిటర్ బ్రో కొంచెం టైట్ లేసుకోవా. చెప్పండి ఏం కావాలి, చెప్పండి ఏం కట్టాలి. ఇది తెలిసిపోద్ది, ఇది తెలిసిపోద్ది, ఇది కూడా తెలిసిపోద్ది. ఈ పప్పు కట్టండి. ఏం తెలిసిపోద్దండి? చెప్తాగా, అందులో వద్దు, నేను బాక్స్ ఇస్తాను, బాక్స్లో కట్టు. బాక్స్లో కట్టడం ఏంటండి? ఇట్లా అండి, ఎవరితో చెప్పారుగా, నిన్న మా ఆవిడతో గొడవైంది, అందుకే వీళ్ళ క్యారేజ్ కట్టలా. కొలీగ్స్కి తెలిస్తే బాగోదని. అబ్బో, మరి తెలిసిపోతుంది అది అంటారేంటి? అంటే ఇలాంటి మసాలా కర్రీలు టేస్టీ కర్రీలు మావిడప్పుడు వండాలండి, అందుకే ఇక పప్పు తీసుకుందామని వచ్చా. ఓహో, పప్పు అనుకోండి, హోమ్మేడ్ అంటే నమ్మేయచ్చు. సరిపోయింది. నాగేష్ గారు, రోజు టేస్టీ టేస్టీ వంటలు తెస్తుంటే మీ పిల్లం భలే వండుతుంది అనుకున్నా, కర్రీ పాయింట్ తెస్తున్నారనమాట. మీ ఆవిడ చేసే టేస్టీ టేస్టీ వంటలకి నేను కర్రీ పాయింటే పెట్టిద్దాం అనుకున్నా చూడు. అదంతా ఓకే గానీ ఇంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అంటే నాది కూడా అదే పరిస్థితి. కొంచెం ఆ సాంబార్ ఇందులో కట్టేయండి భయ్యా. సేమ్ నీది కూడా నా బాబతే కదా, కట్టండి సార్. హాయ్ మామ్, ఇంత కర్రీ కట్టు మామ్. ఎరా నువ్వు మళ్ళీ వచ్చావా? ఏ నువ్వు మొన్న మిర్చి పచ్చి పాయింట్ చేసి మళ్ళీ రోజు కర్రీ పాయింట్ రాలేదా? మన రోల్ మనం చేద్దాంలే. చెప్ మామ్ ఏం కావాలి. ఎక్కువ తీసుకుంటే మిగిలిపోతుంది, తక్కువ తీసుకుంటే సరిపోవట్లేదు, సో 10 కాదు 20 కాదు, 15 రూపాయలు కర్రీ కట్టు మామ్. మీ అమ్మ వీడియో మారినా ఈ క్యారెక్టర్ మారలా. చూడు మామ్, ఇలా 5 రూపాయల కోసం మేము ఆలోచించి లెక్కలేసుకుంటూ కూర్చుంటే మాకు బిజినెస్ అవ్వదు మామ్. ఒక పూట మీరు కాస్త ఎక్కువ తక్కువ తిన్నా ఏం కాదు. అంటే నేను ఒక్కని కాదు మామ్, మొత్తం 3 అయితే ఇంకే మరి సపరేట్గా కడదాం. ఇప్పుడు ఆ కర్రీ 10 రూపీస్కి ఎంతమంది తినొచ్చు? ఒకడు, 20, ఇద్దరు. అందుకే అటు ఇటు కాకుండా ఓ 25 రూపాయలు కట్టే, 3 తింటాం. అలా ఉండదు మామ్. ఏ కర్రీ తీసుకున్నా పక్కన ఫ్రై ఉంటేనే మజా మామ్. ఫస్ట్ ఫ్రై కట్టు, ఇప్పుడు ఆ కర్రీ కట్టు, ఇప్పుడు ఆ సాంబార్ కట్టు. మామ్ ఒక డౌట్, ఈ 3 20 20 రూపాయలే, కానీ ఒకటి ఒక్కొక్క సైజులో ఉంది ఏంటి మామ్? ఇది ఫ్రై, దీనికి డిమాండ్ ఎక్కువ, ఇందాక అన్నావు కదా మజా వస్తుందని, సో ఇంతే వస్తుంది. ఇది కర్రీ, ఎంత రావాలో అంతే వస్తుంది. ఇది సాంబార్, లిక్విడ్ లో ఉన్నది ఏదైనా సరే కొంచెం ఎక్కువ వస్తుంది. ఇగో మరి ముక్క ముందు చెప్పాలి కదా మామ్, ఇవన్నీ తీసేసి ఆ మజ్జిగ చారు ఆ రసం ఇచ్చేయ్ మామ్. అలానే 3 బాయిల్డ్ ఎగ్స్ కట్టు మామ్. ఎందుకు మామ్, ఇక్కడ బాయిల్డ్ ఎగ్ ఒకటి 15 రూపాయలు, అదే బయట కొనుక్కుని ఉడకబెట్టుకున్నావు అనుకో, 3 కలిపి 15 రూపాయలు తేలిపోతాయి. పాయింటే మామ్. బ్రో ఒక గోంగూర చికెన్ కట్టవా?
భయ్యా మిమ్మల్ని ఎక్కడో చూశాను భయ్యా. మీరు వైరల్లీ ఫుడ్ బ్లాగర్ కదా? అవును బ్రో. రే నువ్వు వెళ్ళు, మొన్న వేసుకున్న ఒక షర్ట్ అది వేసుకో, నీట్గా తలదూకో, వెళ్ళు. ఇది రెడీ? ఏంటి బ్రో హడావిడి? అంటే మీరు మమ్మల్ని ఇప్పుడు వీడియో తీయబోతున్నారు కదా? ఏ కాదు కాదు భయ్యా, నేనేదో క్యాజువల్గా కర్రీస్ తీసుకెళ్ళడానికి వచ్చాను. ఓహో, ఈసారి సీక్రెట్గా కెమెరా పెట్టి తీస్తున్నారా? ఏది, ఎక్కడుంది కెమెరా, ఎక్కడ దాచో బ్రో? బ్రో మేము బ్లాగర్స్ అయితే ఏంటి, ఎప్పుడు బ్లాగులు చేసుకుంటూ తినాలా? తీయకుండా తినలేమా? మాకు కూడా నార్మల్ లైఫ్ ఉంటుంది కదా బ్రో. బ్రో అవన్నీ కాదు బ్రో, మీరు మా కర్రీ పాయింట్ గురించి మంచి బ్లాగ్ చేయండి. మీ గోంగూర చికెన్ ఏంటి, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఇవన్నీ మీకు ఫ్రీ, కానీ మా గురించి మంచి వీడియో చేయండి బ్రో, ప్లీజ్ బ్రో. సర్లే, ఇప్పుడు ఫార్మాలిటీకి తీద్దాం, ఆ తర్వాత రిలీజ్ చేయొచ్చో లేదో చూద్దాం. ఓకే బ్రో. హలో వ్యూయర్స్, నేను మీ భార్గవ్ ఫ్రమ్ వైరలీ ఫుడ్. ఈరోజు మనం వచ్చేసాం జోన్స్ కర్రీస్ పాయింట్కి. సో ఇక్కడ ఏమేమి కర్రీస్ దొరుకుతాయో చూద్దాము. సో దట్ వాస్ జోన్స్ కర్రీస్ పాయింట్. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్. ఇగోండి పేమెంట్ చేసేస్తున్నాను. పేమెంట్ ఏమవుతుంది బ్రో, మీకు అన్ని ఫ్రీయే, మీరు మాకు బాగా చూపించారు అదే చాలు. ఏదో బాగుంది, మనం కూడా సేమ్ ట్రిక్ అప్లై చేసి ఫ్రీగా ఫుడ్ తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ భయ్య. చెప్పండి ఏం కావాలి? వన్ సెకండ్. అది హాయ్ గాయ్స్, నేను మీ ఫుడ్ బ్లాగర్ సాయి. సో ఇవాళ మనం వచ్చాం మణికొండలోని జోన్స్ కర్రీ పాయింట్ దగ్గరికి. సో జోన్స్ గారు ఒక కంజుపిట్ట ఫ్రై కట్టండి. ఏ ఛానల్ రా ఇది? మణికొండ మహారథులు. మణికొండ మహారథులు ఫుడ్ ఛానల్. అంటే కొత్త కొత్తవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. అబ్బా, రివ్యూలు, రెస్టారెంట్కి వెళ్ళాలి ఇలాంటివన్నీ. కంజుపిట్ట, కంజుపిట్ట ఫ్రై. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి, ఏ కర్రీ కట్టమంటారు? యాక్చువల్లీ నేను ఇక్కడ కర్రీస్ కోసం రాలేదు. మరి? అంటే చాలా టైం నుంచి ఇక్కడికి వస్తున్నాను. తెలుసు, ఇంట్లో వండినా కూడా ఇక్కడికే వస్తున్నాను. అన్నా పీతలిగురు, కాకరకాయ ఫ్రై. టైంకి వస్తారు, మీరు చెప్పండి. యాక్చువల్లీ మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. పర్లేదు చెప్పండి. నాకు వంట రాదండి, ఇంట్లో ఏమో వంట రాకపోతే పెళ్ళవడం కష్టమని భయపెట్టిచ్చేస్తున్నారు. కాస్త మీరు మీ కిచెన్కి వెళ్ళి కర్రీస్ ఎలా చేయాలో నేర్పిస్తే నేర్చేసుకుంటాను. నేను ఇంకేదో అనుకున్నాను. కిచెన్లోకి వెళ్ళండి, నేర్పిస్తాను. థ్యాంక్ యూ. ఈ మాత్రం దానికి ఏంటో హిచ్చుకున్నాను చూడు. భయ్యా ఇందాకేదో అడిగారు, సారీ భయ్యా. నాకేముంది బా భయ్యా, భయ్యా ప్లీజ్ ప్లీజ్ భయ్యా. దీనివల్ల బేరం బొక్క. అరే ఒక కర్డ్ ప్యాకెట్ ఎందుకు, కర్రీస్ కూడా తీసుకెళ్ళిపోదాం పదా. రే చిల్లరగా కర్రీస్ పాయింట్ కూడా కర్రీస్ తీసుకోవడం ఏంట్రా, వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో పదా. ఏమన్నా రెండే గుజ్జులు ఒకే దాంట్లో కట్టమన్నాను. నిన్ను కదే, నువ్వేమన్నా నువ్వు సచ్చావురా. వీడియో ఎండ్లో ఏదైతే గెలకూడదో అది గెలికేశావు. నేను వెళ్ళొస్తాను, బయట ఉంటాను. ఓకే రే, ఎక్కడికి రా. లాస్ట్లో వచ్చే మోనోలాగ్లు వినడం నా వల్ల కాదు, నువ్వు గాని బతికి బయటికి వస్తే కలిసి లంచ్ చేద్దాం. రే ఎంతో మంది బ్యాచిలర్స్ కి వంట రాక, అమ్మో మొదలెట్టేశాడు. జాబ్ చేసే వాళ్ళకి వండడం చేత కాక, వంట వచ్చిన వాళ్ళకి టైం లేక, ఇలా ఎంతో మందిని ఆదుకునేదారా ఈ కర్రీ పాయింట్. ఏంటంతేనా? మరి లేకపోతే నీకు మోనోలాగ్ చెప్పి టైం వేస్ట్ చేసే బదులు ఇక నలుగురికి కర్రీ కట్టచ్చు. అమ్మయ్యా థ్యాంక్ యూ భయ్యా. వెళ్ళు.
బిజినెస్ ఈ పూటకి బాగానే అయింది. ఓకే అన్న రెండు కర్రీస్. అదంటే నా కర్రీలో లేపి నాలుగింటికి వచ్చి కర్రీస్ అంటే ఎక్కడ ఉంటారా? రోజు అయిపోయే టైంకి రావడం, మిగిలిపోయిన కర్రీస్ అన్ని తక్కువ రేటుకి ఎక్కువ తీసుకెళ్ళిపోవడం, ఎంత మంచి స్కెచ్ చేసావురా. ఇప్పటికైనా అర్థమైందా? ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పనికిరాదు. ఈ పూటకి పచ్చడి మెతుకలు తినేసి నైట్ కన్నా టైంకి రా. హెల్ సరే. హే గైస్, సో చూసారు కదండి వీడియో. మనందరం ఎప్పటికప్పుడు కర్రీ పాయింట్కి వచ్చి కర్రీస్ కట్టించుకుని వెళ్ళే వాళ్ళే, అండ్ ఎస్పెషల్లీ బ్యాచులర్స్. ఇది వాళ్ళకి ఒక పెద్ద వరం. అండ్ మేము చూపించిన సీన్స్లో మీరు ఏ సీన్కి ఎక్కువ నచ్చిందో కింద ఉన్న కమెంట్ సెక్షన్ మాకు తెలియజేయండి. అండ్ అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్. ఇక్కడ స్పెషాలిటీ అండి, ఇక్కడ స్టవ్ మీద నాటుకోడి పులుసు తెచ్చారు. వేడివేడి అన్నం మీద అలా పులుసు వేసుకొని అలా నోట్లో పెట్టుకుంటుంటే ఉందండి, మ్యాడ్ ఎక్కిచ్చింది. ఇక్కడ స్పెషాలిటీ అండి, ఇక్కడ స్టవ్ మీద నాటుకోడి పులుసు తెచ్చారు. వేడివేడి అన్నం మీద అలా పులుసు వేసుకొని అలా నోట్లో పెట్టుకుంటుంటే ఉందండి, మ్యాడ్ ఎక్కిచ్చింది.